టు దసరీ స్టూడియో. ఈరోజు మనం చపాతీల్లోకి టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చపాతీల్లోకి టమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1/2 కేజీ టమాటాలు, 1 పెద్ద కప్పు తరుక్కున్న టమాటాలు, 1/2 కప్పు ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, కర్రీకి సరిపడినంత ఆయిల్, పోపు పెట్టుకోవడానికి పోపు దినుసులు. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో పోపుకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది, ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకొని దోరగా వేగనివ్వాలి. పోపు వేగింది, ఇప్పుడు దీనిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని 1-2 నిమిషాల పాటు మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు మగ్గాయా లేదో చూసుకుందాము. ఈ ముక్కలు మగ్గాయి, ఇప్పుడు వీటిలో మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు కూడా వేసుకున్నాము. ఒకసారి మొత్తము కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము 3-4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద. కూర మగ్గుతుందో లేదో చూసుకుందాము. ఇది మగ్గుతుంది. వేసుకుని ఒకసారి కర్రీని బాగా కలుపుకోవాలి.
ఇంకొక 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని ఇంకొక 5 మినిట్స్ పాటు కొద్దిగా మగ్గనిద్దాము. లో ఫ్లేమ్ మీదే కొంచెం మగ్గనిద్దాము. కర్రీ మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. మగ్గింది. ఇప్పుడు దీనిలో మనము కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి కర్రీ అంతా కలుపుకుందాము. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా దీనిలో గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వల్లే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. మూత పెట్టుకొని 1 మినిట్ పాటు హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాము. కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. టమాటో కర్రీ రెడీ. సూపర్ కాంబినేషన్ విత్ చపాతీ, పుల్కా, నాన్. టమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో మరొకసారి తెలుసుకుందాం. 1/2 కేజీ టమాటాలు, 1 పెద్ద కప్పు తరుక్కున్న టమాటాలు, 1/2 కప్పు ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, కర్రీకి సరిపడినంత ఆయిల్, పోపు పెట్టుకోవడానికి పోపు దినుసులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.